పిల్లలు శ్రావణ మాసం పూజకి మందిరం రెడీ అయిపోయింది. ఇదిగోండి ఫస్ట్ మనం మందిరం శుభ్రం చేసుకోవాలి కదా, ఫోటోలు అన్నిటికి మళ్ళీ బొట్టులో పెట్టుకోవాలి, తుడుచుకోవాలి, శ్రమ పడాలి. చక్కగా శ్రమతో కూడిన పని అయినప్పుడు కూడా ఆనందంగా చేసుకోవాలి మనం. లక్ష్మీదేవి పూజ కానివ్వండి ఇంకా తొందరలోనే అని చెప్పి అంటుందన్నమాట. పూజ మొదలు పెట్టేద్దాం. తొలివారం పూజ ఇది, శ్రావణ మాసం తొలివారం పూజ. అమ్మవారు డెకరేషన్ అయిపోయింది, దీపారాధన చేస్తున్నాం. వినాయకుడికి దీపం వెలిగించాలి కదా ఫస్ట్, వినాయకుడి దీపం అయింది. బెల్లం ముక్క పెట్టు ఫస్ట్ దీపం వెలిగించాక. అమ్మ డెకరేషన్ రెడీ అయిపోయింది, ఇంకా దీపాలు పెట్టడమే ముఖ్యం. దీపాలు పెట్టేద్దామా? సరే పెట్టేద్దాం. అమ్మవారి ఆశీస్సులతో అందరికీ గుడ్ మార్నింగ్. మా మనవరాలు పెట్టిన గౌరింటాకు. హాయ్ పిల్లలు, ఈరోజు వరలక్ష్మి వ్రతం అంటే రెండో వారం. కొత్తగా పెళ్ళైన పిల్లలకు చెప్తున్నాను నేను. నిన్న వీడియో పెట్టాను, చూసి కొంచెం అలా ట్రై చేయడానికి చేయండి. అది ఊరికే శాంపుల్గా పెట్టాను నేను, ఇప్పుడు మళ్ళీ తీస్తున్నాను. లేసారా లేదు ఎందుకని? ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తే కోపాలు వస్తాయి, అందుకే నేను చెప్తున్నాను. ఉదయం లేవాలి, పూజల టైం కదా, లేచి చక్కగా శుద్ధి శుభ్రంతో అమ్మను రెడీ చేసుకోండి. మీకు తోచినట్టుగా నేను పెట్టిన మీకు అలా అర్థమవుతే చేసుకోండి, లేదు ఎలా చేసుకుని అమ్మ పలుకుతుంది. ఓకేనా? మరి అమ్మని అలంకరిద్దామా? నడండి అయితే. పిల్లలు చీర కడతాను కాబట్టి పెద్ద బింది పెట్టాను, చీరకు కావాలి కదా మరి, అందుకని. ఇది కళ్ళ చొంచొంబు ఇది అనమాట. పసుపు కుంకుమ వేయాలి, అచ్చకింతలు వేయాలి, లక్ష్మీదేవి ప్రథమ ఏదైనా ఉంటే అది వేసుకోవచ్చు. లాస్ట్ వరకు చూడండి, అమ్మవారు ఆశీస్సులు కావాలి కదా. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బింది కర్ర అలా కట్టుకోవాలి. నిన్న కుచ్చులు పెట్టి చూపించాను కదా, అందుకే టైం లేదు ఇవాళ, అందుకని నిన్నే చూపించాను. ఇగో అలా కట్టుకోవాలి, కర్ర కట్టాను కదా, ఆ కర్రకి ఆ చెంబుకి కిందన బింది ఉందిగా బిందికి కట్టుకోవాలి. ఇలాగా చీరకు నేను ఎలా చేసానో సేమ్ అలాగనే ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను నేను. బ్లౌజ్ పీసు ఇలాగ సన్నగా మడత పెట్టుకోండి. ఇగోండి చీరలో ముక్క కాబట్టి మనకు పొడుగు వచ్చింది. ఇప్పుడు నేనే చేస్తాను, ఇలాగ చూడండి. అమ్మకి చీర అలంకరించడం అయింది, ఇప్పుడు పేసి పెట్టాలి. కొబ్బరికాయ కడిగేసి పసుపు రాసి బొట్టు పెట్టి కలసం పైన పెట్టాలి. కొబ్బరికాయ కట్టి పెట్టాం కదా, ఇప్పుడు జాకెట్ మొక్క ఇలా సన్నంగా మడత పెట్టుకోండి. మడత పెట్టుకొని అంటే ఇప్పుడు పిల్లలకు చెప్తున్నాను, ఇలా ఇలా మడత పెట్టుకోండి. ఇగోండి జాకెట్ మొక్క ఇలా మడత పెట్టాం కదా, ఇది
ఈ లోపల పెట్టేసుకోవాలన్నమాట. ఈ లోపల పెట్టి కల కొబ్బరికాయ పైన పెట్టాలి. ఇదిగోండి కలసం బ్లౌజ్కి అలాగా గంధం పెట్టి బొట్టు పెట్టాలి. పెట్టి కొబ్బరికాయకి అలా పెట్టుకోవాలి. కలసంలో మామిడాకులు కానీ తమలపాకులు కానీ పెట్టుకోవచ్చు. అమ్మకి పేసి పెట్టడం అయింది, తీర కట్టడం అయింది, అలంకరణ అయింది. ఏంటి ఎల్తో అనిపిస్తుంది మీకేమైనా అర్థమవుతుందా? అమ్మకి మరి జడు ఉండాలి కదా, జడు అంటే సగరం పాడైపోయింది. ఏం చేద్దాం? సరే ఐడియా రాకపోతుందా, అమ్మే ఐడియా ఇస్తుంది మనకి. చూద్దాం ఏమవుతుందో. అయ్యో పిల్లలు, సగరం లేదనుకున్నాను కదా, ఐడియా చూడండి, మీరు కూడా ఇలా చేసుకోండి. ఇది ఏంటనుకుంటున్నారు పిల్లలు? డ్రాయింగ్ వేస్తారు కదా, ఆ డ్రాయింగ్ పేపరు పేపర్కి ఇగో ఇలా చేస్తున్నాను అనమాట, ఇగో సెట్ చేస్తున్నాను ఇలాగ జడ. ఇదేంటనుకుంటున్నారు? కాశీ తాళ్ళు ఇవి. మరి అమ్మకి కుచ్చులు ఉండాలి కదా, కుచ్చులు అనమాట. ఇప్పుడు అమ్మకి జడ విరిగిపోయింది, నో టెన్షన్. అమ్మవారు పిల్లలు అమ్మవారు అలంకరణ అయిపోయింది. ఇంక మనం దీపాలు పెట్టుకోవాలి. మనకు నోటికి వచ్చిన ఏది చదువుకోవాలంటే చదువుకోవచ్చు. మనం అమ్మకి చాలా మంత్రాలు చదువుకుంటే చాలా ఇష్టం అనమాట. ఎవరికి వచ్చిన మంత్రాలు అవి చదువుకోండి. అమ్మని చూపిస్తాను ఇప్పుడు నేను. అమ్మ అమ్మ చూస్తున్నారు, మీ అందరూ కాస్త చూస్తున్నారు. పూజలు చేస్తున్నారా లేదా, భక్తితో చేస్తున్నారా లేదా పిల్లలు అని చెప్పి అమ్మ అడుగుతుంది. చెప్పండి సమాధానం. ఇప్పుడు పెళ్ళైన పిల్లలకి అమ్మని మీ మనసులో కోరిక నెరవేర్చమని దండం పెట్టుకోండి. కోరిక అంటే ఏం కోరిక అంటే అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. అందరూ బాగుంటే కదా మనం ఉంటాం. అమ్మ దానం చూసారు ఎలా ఇస్తుందో. అగోండి అయిగోండి వరాలు ఎలాగిస్తున్నది అమ్మవారు కదా, కావాలి కదా మనకి, నీ అందరికీ. మరి ఉదయం లేవండి, లేచి చక్కస భక్తి శ్రద్ధలతో అమ్మని ప్రార్థించారనుకో, అమ్మ కంపల్సరిగా పలుకుతుంది. అమ్మ వాళ్ళజాడు చూడండి రా ఎంత బాగుందో. కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి వాళ్ళజాడు బాగుందా లేదా అని. ఇగోండి చూపించాను కదా ఎలా తయారు చేశాను సగరం లేకుండా. కాబట్టి ఎలా ఉందో అమ్మవారు, ఎలా ఉందో మెయిన్ జడ, ఎలా ఉందో అమ్మవారి జడ, అది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ మట్టు చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి అందరికీ. నిన్న చూపించాను కదా ఆ వీడియో చూసి ఇది చూస్తే మీకు అమ్మవారి అలంకరణ ఎలా చేయాలనేది మీకు అర్థమవుతుంది అన్నమాట. నిన్న పెట్టాను కదా వీడియో సారీస్ కట్టడం, అది ఎలా శాంపుల్గా పెట్టాను అన్నమాట. అది చూసి ఇది చూస్తే మీకు అమ్మవారు డెకరేషన్ ఎలా చేయాలో, అమ్మ ఎలా చేయించుకుంటుందో మీకు అర్థమవుతుంది. చూడండి ఎందుకు చూపిస్తున్నాను అంటే కొంచెమైనా మీకు కొంచెం అవగాహన ఉంటుంది ఎలా చేసుకోవాలి అని. ఎవరికి తోచినట్టుగా అలా చేసుకోండి, మీకు కొంచెం ఐడియా ఉంటుంది అని చూపిస్తున్నాను అన్నమాట. అమ్మ జుంకాలు చూడండి ఎంత బాగుందో కదా. అమ్మ ఆభరణాలు ఇంకా వర్ణించలేము మనం. అమ్మకి దీపారాధన చేస్తున్నా. మా మనవడి చేత చేయిస్తున్నాను, మనవడి చేయమంటే చేస్తున్నాడు. అలాగే వినాలి పిల్లలు, పిల్లల చేతి కూడా దీపాలు పెట్టించాలి.
తెలియాలి కదా పిల్లలకి పూజ ఎలా చేసుకోవాలని తెలియాలి మనమే చేసుకుంటే కాదు బెల్ల బెల్లమక్క పెట్టు బాబు జై గురుదేవ్ జై రామానంద స్వామీజీకి జై జై గాయత్రి మాతాకి జై ఓం సాయినాథ సర్వేజన సుఖనో భవంతు అమ్మా నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము అమ్మా నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము బ్రహ్మాదులు పూజించిన బ్రాహ్మణిని పాదం రమావాణి సేవించిన రమ్యమైన పాదం బ్రహ్మాదులు పూజించిన బ్రాహ్మణి పాదం రమావాణి సేవించిన రమ్యమైన పాదం కైలాసగిరియందు కదలాడే పాదం అలయేరు నిలయాన్ని అలరించే పాదం అమ్మా నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము వేదన పొందిన జీవుల దరి చేర్చే పాదము చీకటి బతుకుల వెలుగును విరచిమ్మే పాదము వేదన పొందిన జీవుల దరి చేర్చే పాదం చీకటి బతుకుల వెలుగును విరచిమ్మే పాదం భవబంధములాభాపే బంగారు పాదం అనురాగ పాశముతో బంధించే పాదం అమ్మా నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము వేద శాస్త్ర పురాణాల విహరించే పాదము శివతాండవ జతిగతులను నర్తించే పాదము వేద శాస్త్ర పురాణాల విహరించే పాదము శివతాండవ జతిగతులను నర్తించే పాదము యోగేంద్రుల జప తపముల ధ్యానమే నీ పాదం భక్తజనుల అర్చనతో శోభిల్లే పాదం అమ్మా నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము లోభిని త్యాగిని చేసే లోకమాత పాదము మూడుని జ్ఞానిగా మార్చే ముచ్చటైన పాదం లోభిని త్యాగిని చేసే లోకమాత పాదం మూడుని జ్ఞానిగా మార్చే ముచ్చటైన పాదం అజ్ఞానాతిమిరమును తొలగించే పాదం సుజ్ఞాన దీపమును వెలిగించే పాదం అమ్మా నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము కోటి జన్మల పుణ్యఫలం కోమలిని పాదం అల్ప తపసులందరాని పాదం కోటి జన్మల పుణ్యఫలం కోమలి నీ పాదం అల్ప తపసులందరాని పాదం వసిన్యాది దేవతలు వర్ణించిన పాదం శరణన్న వారికి శరణమే నీ పాదం అమ్మా నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము
ना जीवन गम्यमु ना भाग्यमु नी पादं ना गानमु ना प्राणमु सर्वमु नी पादं ना जीवन गम्यमु ना भाग्यम नी पादं ना गानमु ना प्राणमु सर्वमु नी पादं चेवरकु नी चेरेदि श्रीमात पादं ताने नेनै वेलसिन दिव्यमैन पादं अम्मा नी पादमु आनंद निलयमु अलि तेलिसिन वारिदि जन्मधन्यमु अम्मा नी पादमु आनंद निलयमु अदि तेलिसिन वारिदि जन्म